ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందే సుభాష్ మాట్లాడుతూ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్యపై కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఖండించారు. ప్రతిపక్షంలో భాగంగా జిల్లా అధ్యక్షునిగా తోట ఆగయ్య ప్రజల గురించి మాట్లాడిన మాటలను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. నిన్నటి నుండి రాజకీయ పరిజ్ఞానం లేని కొందరు వ్యక్తులు ఆగయ్య మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కొరకు కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నరసింహారెడ్డి, పాషం దేవారెడ్డి, మాజీ ఎంపీటీసీలు నల్మిగొండ శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు మీసం రాజం, ఎనగంతుల నరసింహులు, అసన్ బాయ్, బూక్య సత్యనాయక్, ఎడ్ల లక్ష్మణ్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ కిట్టు కానీ అనేకమైనటువంటి గొప్ప పథకాలతోటి 10 సంవత్సరాలు ఉత్సాహంగా ఉరకలెత్తించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎట్లా ఉండే ఈ ఎనిమిది నెలల పాలనలో రాక్షస పాలనలో రాజ్యం నేర్చుకున్నటువంటి రాక్షసులు పవర్ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజల కష్టాలు కానీ ప్రజల సుఖాలు కానీ ప్రజల యొక్క బాగోగులు కానీ పట్టించుకున్నటువంటి పాపన లేదు కాంగ్రెస్ నాయకులు. ఇలా దానిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోటాగయ్య గారు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అధికార పార్టీని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల యొక్క హక్కులను కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ అడిగేటువంటి హక్కు ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దానిలో భాగంగా మొన్న సిరిసిల్లలో గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు తోటాగయ్య గారు ప్రెస్ మీట్ పెడితే దాని మీద నిన్న గాని మొన్న గాని తోటాగయ్య అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి బిడ్డ. తోటాగయ్య గురించి మీరు ఏం మాట్లాడారో బిడ్డ, ఇలా తోటాగయ్య ఉద్యమకారుడు, విప్లవ పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి తోటాగయ్య, తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యక్తి తోటాగయ్య.